సో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్ అనేది చేంజ్ అయింది. అంటే 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి థర్డ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ చదవబోయే విద్యార్థులకు సిలబస్ అనేది రివైజ్ అయింది. సో అందులో చూసినట్లయితే మనకు యూనిట్ 1లో పోయిట్రీకి సంబంధించి ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్ అనే పోయిమ్ ఉంది, ప్రోజ్కి సంబంధించి మల్లికా శ్రీనివాసన్ అని ఉంది. సో మనకి గ్రామర్ అండ్ పంక్చువేషన్ వొకాబులరీకి సంబంధించిన అంశాలు ఈ యూనిట్లో ఏమున్నాయంటే మోనోఫ్థాంగ్స్ అనేది ఉంది, అంటే మనకి ప్రొనౌన్సియేషన్లో ఉన్న డిప్థాంగ్స్ అండ్ మోనోఫ్థాంగ్స్ ఉన్నాయి, 40 సౌండ్స్ అనేవి మనం 44 సౌండ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే దాంట్లో మనకి ఉంటాయి, డిప్థాంగ్స్ ఉంటాయి మోనోఫ్థాంగ్స్ ఉంటాయి. తర్వాత ఆనోమాటోపోయిక్ వర్డ్స్ ఉన్నాయి, పంక్చుయేషన్ మార్క్స్ అండ్ అడిషనల్ రీడింగ్ అని రీడింగ్కి సంబంధించి జాదవ్ పాయింగ్ అని ఉంది. తర్వాత స్పీకింగ్కి సంబంధించి రోల్ ప్లే ఉంది, రైటింగ్కి సంబంధించి నోట్ టేకింగ్ అండ్ నోట్ మేకింగ్ అనే అంశాలు ఇవ్వడం జరిగింది. సెకండ్ యూనిట్కి సంబంధించి విలియం వర్డ్స్వర్త్ పోయమ్ అయిన ద సాలిటరీ రీపర్ అనేది ఉంది. ప్రోజ్కి సంబంధించి హౌ టు లివ్ టు బి టూ స్టీఫెన్ లీకాక్ రైటింగ్ ఉంది. తర్వాత యూనిట్ 2లో ప్రొనౌన్సియేషన్కి సంబంధించి డిప్థాంగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. వొకాబులరీ పార్ట్లో వర్డ్ ఆరిజిన్స్ అనేది ఉంది. గ్రామర్కి సంబంధించి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఉంది. అడిషనల్ రీడింగ్లో ఏముందంటే ఆర్గానిక్ ఫార్మింగ్ గెట్స్ ఎ బ్యాడ్ ర్యాప్ అనే టాపిక్ ఉంది. స్పీకింగ్కి సంబంధించి మోనోలాగ్స్ అనే అంశం ఉంది. రైటింగ్కి సంబంధించి పారాగ్రాఫ్ ఎక్స్పాన్షన్ అనేది ఉంది. తర్వాత యూనిట్ 3లో పోయిట్రీకి సంబంధించి ఎలాబెలే డ్యామ్ సాన్స్ మెర్సీ అనే పోయమ్ ఉంది జాన్ కీర్స్ది. ప్రోజ్కి సంబంధించి లియో టాల్స్టాయ్ రైటింగ్ అయిన ఇలియాస్ అనేది ఉంది. ప్రొనౌన్సియేషన్కి సంబంధించి కాన్సోనెంట్స్ ఉంది. వొకాబులరీ పార్ట్లో క్లిచెస్ అనే అంశం ఉంది. గ్రామర్కి సంబంధించి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఉంది. అడిషనల్ రైటింగ్లో 5 స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఉంది అండ్ స్పీకింగ్కి సంబంధించి స్టోరీ నారేషన్ ఉంది. తర్వాత రైటింగ్కి సంబంధించి నోటీస్ అండ్ సర్క్యులర్స్ అనేది ఉంది. సో ఇది మనకి 23 అండ్ 24 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3 అండ్ 4, జస్ట్ సెమిస్టర్ 3 సిలబస్ ఇది. సో 4th సెమిస్టర్కి సంబంధించి తర్వాత 3rd సెమిస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చూడొచ్చు.